ఏపీలో అనంతబాబు ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. దళితులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. దళితుల్ని ఎలా నమ్ముతారని కూడా అడుగుతా ఉన్నా. సుబ్రహ్మణ్యం జరిగిన హత్యే మేము చాలా బాధపడతా ఉన్నాం. మా కుటుంబం ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి వందకి వంద పర్సెంట్ అండగా ఉంటాం అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబుని కేసులో బుద్ధాయిగా చేయటం. తర్వాత ఏం జరిగిందో తెలుస్తుంది. ఎందుకంటే అతను ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎవరు రక్షించరు. కానీ నీలాంటి వాళ్ళతో చెప్పించుకునే ప్రభుత్వం కాదని చంద్రబాబుకి హితవు పలుకుతా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తిరేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకం ఊరుకోటానికి సిద్ధంగా లేదు అని చెబుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏజెన్సీ వీరప్పన్, ఇది ఎమ్మెల్సీ అనంతబాబుకి మరో పేరు. అక్రమాల రవాణాలో ఆరిదేరిన అనంతబాబు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగారు. రాజకీయాల్లో చేరి పలుకుబడి పరపతితో అరాచకాలు దౌర్జన్యాలు చురువు చేశాడు. అనంతబాబు అంటేనే అంతులేని దుర్మార్గాలకు కేరాఫ్ అనేలా మారిపోయాడు. తండ్రి చక్రరావును మావోయిస్ట్ లో హత్య చేశారు. ఆ సానుభూతితో టీడీపీలో చేరి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే అడ్డతీగలలో పట్టు సాధించాడు. ఆ తరువాత ఎంపీపీ పదవిని దక్కించుకున్నాడు. ఒకవైపు రాజకీయం, మరోవైపు అక్రమ కలప రవాణా, రెండు చేతుల అక్రమార్జనకు పాల్పడ్డాడు. ఇక 2004లో అప్పటి ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు రంపచోడవరంలో పర్యటించారు. సెల్ ఫోన్ టవర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో వారిపై అటాక్ యత్నించారు. ఆ కేసులో వైజాగ్ సెంట్రల్ జైల్లో 21 రోజుల పాటు శిక్ష కూడా అనుభవించాడు ఇతను. అనంతబాబుపై మహిళల్ని వేధించారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో పట్టు ఉండటంతో పార్టీ అధిష్టానం డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చింది. తనను కేసులు పోలీసులు ఏమీ చేయలేరనే ధీమాతోనే తన మాజీ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ను హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సత్య, ఈ కేసులో ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా అయితే మాకు సమాచారం అందుతుంది. ఏదైతే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాదాపుగా 5 బృందాలు కూడా అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబును ఎక్కడ ఉండేందుకు ఎక్కడున్నారనే గుర్తించేందుకు బృందాలు అంతా కూడా తిరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మన్యం ప్రాంతంలో ఒక ఏరియాలో ఉన్నారు అంటూ కూడా సమాచారం వస్తే, ప్రస్తుతం అయితే కాకినాడలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో అనంతబాబు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పోలీస్ బృందాలు కూడా ఇప్పటికే గుర్తించాయని చెప్తున్నారు. ఈ రాత్రికి కానీ సాయంత్రానికి కానీ అనంతబాబును అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే దళిత సంఘాలు కూడా కాకినాడలో ఉదయం అంతా కూడా దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేసును తారుమారు చేసేందుకే ఇప్పటివరకు కూడా అనంతబాబును అరెస్ట్ చేయట్లేదంటూ కూడా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 6 గంటల లోపు కనుక అనంతబాబుని అరెస్ట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపడతామో నిరసన చేపడతాం అంటూ కూడా సిపిఐ నేత మధు కూడా చెప్పడం, మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి దళిత నేతలు కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క అనంతబాబు ఖచ్చితంగా కాకినాడలోనే ఉన్నారు, పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నారు. అనంతబాబు ఎక్కడున్నారో కూడా పోలీసులకి తెలుసు అంటూ కూడా కొంతమంది ప్రతిపక్షాలు, దళితులు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం రాత్రికి అదుపులోకి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అయితే చెప్తున్నారు. రైట్ సత్య.